జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి సభ సాక్షిగా కేసీఆర్ 100 కోట్ల నిధులను కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేటాయించిన పట్ల చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కొండగట్టు క్షేత్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని కొండగట్టు అంజన్న ఆలయానికి 100 కోట్ల నిధులు మంజూరు చేయించినటువంటి సందర్భంగా అక్కగారిని ఈఓ గారు అదేవిధంగా పూజారులతో సహా కలవడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పూజారులందరూ కూడా మరి అక్కగారికి ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా 75 ఏళ్ల చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో కొండగట్టు ఆలయాన్ని గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఆలయం ఎలాంటి కూడా అభివృద్ధికి నోచలేదు.